నమస్కారం నా పేరు జ్యోతి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో 104 108 అంబులెన్స్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ డాక్టర్స్ డే సందర్భంగా అత్యవసర వైద్య సేవలు ప్రారంభించడం ఆనందంగా ఉందని వెల్లడి విశాఖ అభివృద్ధికి ఎంపీ విజయసాయి రెడ్డి ఎంతో కృషి చేశారు ఆయన పుట్టినరోజు వేడుకలో జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైద్య ఆరోగ్య శాఖలో 388 కోట్లు స్కామ్ చేశారు నగర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి ఆరోపణ రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవల కల్పనలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దివంగత నేత వైఎస్ఆర్ మానసపుత్రిక అయిన ఆరోగ్యశ్రీకి పునర్జన్మనిచ్చారు 104 108 సర్వీసుల విభాగంలో సేవలు అందించేందుకు కొత్తగా 1088 అధునాతన సంచార వాహనాలను ప్రారంభించారు డాక్టర్ జీసనంగా వీటిని ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు విజయవాడ స్వరాజ్ మైదానం 104 108 వాహనాలు సరైనతో మారు రోగిపోయింది డాక్టర్ జీ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 1088 అంబులెన్స్ మొబైల్ వైద్య సేవలను ప్రారంభించారు విజయవాడ బెంచ్ సర్కిల్ మీదుగా కుయి కుయిమని శబ్దాలతో ఈ వాహనాలను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు తరలివెళ్ళాయి ముఖ్యమంత్రి జెండా ఊపి ఈ వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు ఏపీ చరిత్రలో చెప్పుకోదగ్గ రోజుల్లో జూలై 1 చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు వైద్యుల దినోత్సవంనాడే ఈ అంబులెన్స్లు ప్రారంభించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు ఈ వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బంది జీతాలు పెంపు కూడా ఉంటుందని అది కూడా బుధవారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు అలాగే కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ను కూడా ప్రారంభిస్తున్నట్లు సీఎం చెప్పారు ఇలాంటి సెంటర్ రాష్ట్రంలో తొలిసారిగా వచ్చిందని వెల్లడించారు ఈ విభాగంలో మెడికల్ సర్జికల్ రేడియోథెరపీ వంటివి ఉంటాయని అన్నారు దీని ద్వారా ప్రభుత్వ కాలేజీల్లో రేడియోథెరపీకి సంబంధించిన సీట్లను తీసుకురాగలమన్నారు ఈ విషయంలో నాట్కో ట్రస్ట్ చైర్మన్ వెంకయ్య చౌదరి కృషి అభినందనీయమని చెప్పారు ఈరోజు చాలా ఆనందాన్ని ఇచ్చిన రోజు ఎందుకంటే హిస్టరీలో చెప్పుకోదగ్గ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చెప్పుకోదగ్గ గొప్ప రోజుల్లో ఈరోజు ఒక రోజు ఖచ్చితంగా అవుతుంది మొట్టమొదటిగా ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్న మన డాక్టర్లందరికీ కాకుండా మన తెలుగు డాక్టర్లందరికీ కూడా రోజున శుభాకాంక్షలతోనే ఈ కార్యక్రమానికి మొదలు పెడతా ఉన్నా ఈరోజు క్యాన్సర్కి సంబంధించిన ఈరోజు కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ఇవాళ మొదలు పెడతా ఉన్నాం ఇటువంటి కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ అన్నది గవర్నమెంట్ సెటప్లో ఉండడం ఇది ఫస్ట్ టైం మొట్టమొదటిసారి ఇక్కడ మెడికల్ సర్జికల్ అండ్ రేడియోథెరపీకి సంబంధించి మూడు విభాగాలు ఈ కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్లో అందుబాటులో ఉండడం గవర్నమెంట్ సెటప్లో ఇది ఉండడం ఇది మొట్టమొదటిసారి అయితే ఈ ఫెసిలిటీ ఆధారంగా ఈ ఫెసిలిటీని గవర్నమెంట్ మనం క్రియేట్ చేయగలిగాం కాబట్టి ఈ ఫెసిలిటీ ఆధారంగా ఫస్ట్ టైం గవర్నమెంట్ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ఎండీ రేడియోథెరపీకి సంబంధించిన రెండు సీట్లు కూడా తీసుకొని రాగలిగాం దిస్ ఇస్ ఆల్సో అన్ అచీవబుల్ దిస్ ఇస్ ఆల్సో గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి ఈ ఫెసిలిటీని క్రియేట్ చేయడంలో నాట్కో ఫార్మాసిటికల్ సంస్థ వెంకయ్య చౌదరి అన్న గారన్న ఆయన కృషి కూడా
కొనియాడదగ్గ అంశం ముఖ్యమంత్రి అంబులెన్స్లు ప్రారంభించిన తర్వాత అవి ఒక క్రమ పద్ధతిలో వివిధ జిల్లాలకు తరలివెళ్ళాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మంత్రులు అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు मुख्यमंत्री जगन मोहन रेड्डी माटे एंपी विजयसाई रेड्डी बाटानी जिला मंत्री मुत्तंशेट्टि श्रीनिवासराव अन्नारु वाईसीपी नगर अध्यक्षुडु वंशीकृष्ण श्रीनिवास आध्वर्यंलो पार्टी कार्यालयंलो एंपी विजयसाई रेड्डी पुट्टिनरोजु वेडुकलनु घनंगा निर्वहिंचारु केक् कट चेसि कार्यकर्तलकु पंचारु पार्टीनि गेलिपिंचडंलो विजयसाई रेड्डी एनलेनि कृषि चेसारनि मंत्री तेलिपारु ई कार्यक्रमंलो पार्टी नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु जातीय स्थाई विजयसाईर गार कृषि एनको अलागे मैं आय रेडी देश पब्लिक रिशन मरी अंटे आय गोप लक्ष्य आये एंत उन्न स्थाई में चाल सौम्य मृदु स्वभाव मैं अंदर चाल ओर्प सारे वाल समस्या विनी मैं अवी नोट विनी వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 388 కోట్ల స్కామ్ చేశారంటూ నగర టీడీపీ అధ్యక్షును ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు ఎన్టీఆర్ భవన్లో ఈ స్కామ్ను నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు 2014 లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత పాత సంస్థ జీవీకేకే అప్పగించి నిర్వహణ చేశారన్నారు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏటు ముద్దాయిగా ఉన్న ఎంపీ విజయసారెడ్డి అల్లుడికి ఈ కొత్త కాంటాక్ట్ ఇచ్చి కోట్లాది రూపాయల స్కామ్ కు పాల్పడ్డారని ఆరోపించారు దీనిపై నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఈ వేళ అరవిందో వచ్చిన తర్వాత 180,000 కే మేము ఇచ్చేసాము అని చెప్పి భుజాలు ఎగరేస్తా ఉన్నారు ఈ విజయసాయి రెడ్డి అండ్ జగన్ మోహన్ రెడ్డి అంటే 60,000 తగ్గించామని చెప్పేసి చెప్తారన్నమాట కానీ అసలే అసలేంది ఇక్కడ ఏముందన్నమాట మొదలు పెట్టంటే మ్యాన్ పవర్ తగ్గించారు ద వెరీ ద పర్పస్ ఆఫ్ ద వెహికల్ ఏంటంటే ఒక ఆల్మోస్ట్ ఒక హెల్త్ ఒక హాస్పిటల్ నడిచేది అన్నమాట 104 అంటే హాస్పిటల్ నడిచేది అలాగే ఏవైతే టెస్టులు చేసామో ఒక ఒక ఆ ల్యాబే వెళ్ళిపోయేది అన్నమాట ఇంటి దగ్గరికే వెళ్ళిపోయేది సో అది కాస్త తీసేస్తే ఈరోజు ఏమో రొద్దనే పంపించిన వాళ్ళు ఎంత అవుతుందంటే ఎంత లెక్కలు వేసుకున్నా సరే ఎంత ల్యాబీస్కి లెక్కలు వేసుకున్నా సరే 80,000 రూపాయలు ఒక 104 అంబులెన్స్కి ఇవ్వాలన్నమాట కానీ వీళ్ళు ఇస్తుంది ఎంతండి ఈరోజు 180,225 రూపాయలు ఇస్తామన్నారు అంటే సుమారు 100 రూపాయలు అదనంగా వీళ్ళేమో ముట్ట చెప్పారన్నమాట ఏంటంటే అరవిందో క్యాన్సిల్ చేయమని చెప్పి చెప్తాం మేము అరవిందో హ్యాస్ టు బి క్యాన్సిల్ ఇమీడియట్లీ మళ్ళీ మీరేమో బిడ్డింగ్ వెళ్ళండి మళ్ళీ బిడ్డింగ్ వెళ్ళండి గ్లోబల్ వైజ్ బిడ్డింగ్ పిలవండి ఒకటే రాడు వేయండి నాకు అర్థం కావట్లేదు గ్లోబల్ వైజ్ బిడ్డింగ్ ఎంత పెద్ద వ్యవస్థ ఎంత పెద్ద గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్రం అంటే అందరూ కూడా కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారన్నమాట ఏ కాంట్రాక్ట్ అవుతుంది ఏ కాంట్రాక్ట్ అవుతుంది ఏది టెండర్కి వెళ్తుంది ఏది బిడ్డింగ్కి వెళ్తుంది దానికేమో ఎంత ఒకటే రావడం అండి అరవింద్ ఒకటే రావడం అండి మీరేమో అక్కడేమో ఏం చేశారండి బిహైండ్ ద స్క్రీన్ ఏమో మీరు అందరిని జడిపించి ఉంటారు వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు వేడుకలను పెందుర్తి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి విస్తృతంగా సేవా కార్యక్రమాలను చేపట్టారు 93వ వార్డులో బంగారు తల్లి వృద్ధాశ్రమంలో పురుషులకు పంచలు మహిళలకు చీరలు పంపిణీ చేశారు మనసు అనాథ శరణాలయంలో పిల్లలకు దుప్పట్లు అందజేశారు కేక్ కట్ చేసి విజయసాయిరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు 93వ వార్డు వైకాపా అధ్యక్షుడు దాశరిరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అడ్డాల రామరాజు సూరిబాబు వినోద్ దాసరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు వైసీపీ సీనియర్ నాయకుడు చొక్కాకుల వెంకట్రావు పుట్టినరోజు వేడుకలను చొక్కాకుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ట్రస్ట్ ఆర్గనైజర్ చొక్కాకుల రామకృష్ణ ఆధ్వర్యంలో నరసింహనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు పండ్లు పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో స్థానిక వైకప్ప నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీ అందరి సహాయ సహకారాలకు మనందరి సహాయ సహకారాలకు భవిష్యత్తులో ఆయన మరింత అభివృద్ధిలోకి రావాలని రాజకీయంగా గాని వ్యాపారంగా గాని అభ్యున్నతను సాధించి ఆయురారోగ్యాలతో ఉండాలని హృదయపూర్వకంగా మరొకసారి దేవుని ప్రార్థిస్తూ ఈ రోజు అదే విధంగా మన రాష్ట్ర మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు పూజ్యులు మా గురుతుల విజయసాయి రెడ్డి గారు కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జీవీఎంసీ 14వ వార్డులో ఎంపీ విజయసాయి రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు వార్డు వైకాప అభ్యర్థి అనిల్ కుమార్ రాజు ఆధ్వర్యంలో చాకలిగడ్డలో దుప్పట్లు పంపిణీ చేశారు కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు స్వరూప్ బల్లా శ్రీను ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆహార్నిష్లు కూడా కృషి చేసి విజయసాయి రెడ్డి గారి యొక్క రాజకీయ చతురతతో 175 నియోజకవర్గాల్లోని కూడా ఎప్పటికప్పుడు కింద స్థాయి కార్యకర్త నుంచి సీనియర్ నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరితోనూ ఆత్మీయంగా మమేకమై ప్రతి క్షణం కూడా పార్టీ అభివృద్ధి కోసం పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు సమన్వయ కోసం ఆయన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎనలేని కృషి చేయడం జరిగింది ఉత్తర నియోజకవర్గంలో ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు సమన్వయకర్త కేకే రాజు నేతృత్వంలో వార్డుల అభ్యర్థులు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించారు పేదలకు నిత్యావసర సరుకులు దుస్తులు పంపిణీ చేశారు వైకాపా ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఉత్తర నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు జీవీఎంసీ 49వ వార్డు అభ్యర్థి వావిల్లపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో వానప్రస్థాశ్రమంలో వృద్ధులకు అన్న సంరాధన నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులకు భోజనం వడ్డించారు ఈ కార్యక్రమానికి అల్లు శంకర్రావు రొంగలి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు జీవీఎంసీ 53వ వార్డు వైకాపా అభ్యర్థి బర్కతాలి ఆధ్వర్యంలో పంజాబ్ హోటల్ జంక్షన్లో ఉన్న పార్టీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు కేకే రాజు కేక్ కట్ చేసి స్థానికులకు శానిటైజర్లు మాస్కులు దుస్తులు పంపిణీ చేశారు విశాఖ అభివృద్ధికి ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కృషి ఎంతో ఉందని కేకే రాజు అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు గురువరీలు శ్రీ విజయసాయి రెడ్డి గారి జన్మదినం ఈరోజు మా అందరికీ కూడా చాలా శుభదినం ముందుగా విజయసాయి రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న అన్ని వార్డుల్లోని కూడా ఆయనకి ఎంతో ఇష్టమైన సేవ ఆయనకి విజయసాయి రెడ్డి గారికి ప్రజలకి సేవ చేయాలి ప్రజలకి వృత్తాభక్తిగా ఉన్న దాంట్లో సాయశక్తుల వారికి సహాయ సహకారాలు అపన్నహస్తాలు అందించాలనేది ఆయన యొక్క ఆలోచన ఎప్పుడు కూడా దానికి అనుగుణంగా ఈరోజు పెద్ద ఎత్తున విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారి గురించి మన అందరికీ తెలుసు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అదేవిధంగా అధికారంలోకి రావడానికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి ఉండి ఆయన చేసిన కృషి మనందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా ఆయన మొదటి నుంచి కూడా కింద స్థాయి కార్యకర్త నుంచి సీనియర్ నాయకుల వరకు కూడా అందరికీ అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలను ఆశయాలను నెరవేర్చే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి ఉండి ఆయన ఈరోజు ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడంలో కానీ పేద ప్రజల అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి గారి కృషిని ఎప్పటికప్పుడు ఆ ఢిల్లీలో ప్రతినిధిగా ఉంటూ కేంద్రం నుంచి న్యాయబద్ధంగా మనకు రావాల్సిన నిధుల కోసం పోరాటం చేస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజల మెరుగైన జీవనం కోసం విజయసాయి రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు అనంతరం జీవీఎంసీ 54వ వార్డు అభ్యర్థి చల్లా ఈశ్వరరావు రజని ఆధ్వర్యంలో జనరేషన్ యువాశ్రమంలో విజయసాయి రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు చిన్నారుల మధ్య కేకే రాజు కేక్ కట్ చేసి అందరికీ పంచారు ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు వేడుకలను తెలుగు యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించారు మహాసభ రాష్ట్రసభ రాష్ట్ర అధ్యక్షుడు కోన గురవయ్య పిలుపు మేరకు మహాసభ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షులు నమ్మి అప్పలరాజు అధ్యక్షతన ఎన్ఈడి సమీపంలోని తన కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీనియర్ న్యాయవాది గొలగాని అప్పారావు మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడియం అశోకరత్నం యాదవులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు
అతి పిన్న వయసులోనే దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అఖిలేష్ యాదవ్ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని వక్తలు తెలిపారు. ఇది యాదవ్ సామాజిక వర్గానికి ఎంతో గర్వకారణమన్నారు. రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న యాదవులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నమ్మి అప్పలరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ మహాసభ, జిల్లా మహిళా అధ్యక్షురాలు గోకాడ జాన్సీ, న్యాయవాది కొల్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉన్న ఒక రాష్ట్రం యూపీ రాష్ట్రాన్ని ఏలారు వాళ్ళ ఫాదరు. ఆయనైతే మూడు సార్లు ముఖ్యమంత్రి, ములాయం సింగ్ యాదవ్ మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు. వాళ్ళు చేసిన గంతలు కానీ మన నిజంగా యాదవ వంశంలో చెప్పుకోవాలనుకుంటే నిజంగా ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రమైనది. మనం ఈ రాష్ట్రంతో పోల్చుకుంటే మూడు రాష్ట్రాలు అంత కలిస్తే ఒక రాష్ట్రం అవుతుంది. ఒక్క అఖిలేష్ యాదవ్ గారి రాష్ట్రం అయితే యూపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంత పెద్ద రాష్ట్రానికి అంత చిన్న వయసులోని ముఖ్యమంత్రి అవడం అనేది మా యాదవులు అందరికీ చాలా గర్వకారణం. నేను పలానా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కుమారుడని ఏ రోజు ఎవరికీ చెప్పలేదు. ఆయా ములాయం సింగ్ గారు కూడా చెప్పలేదు. ఆ మిత్రులకి ఎవరికి కూడా తెలియదు. ఓన్లీ తనకి బాగా క్లోజ్ ఉన్నటువంటి ఒకరిద్దరు తప్ప. తెలుగుదేశం పార్టీలో నిబద్ధత ఉన్న నాయకుడిగా పెతకం శెట్టి జగ్గప్పారావు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తారని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. జగ్గప్పారావు 66వ జయంతిని ఆయన కుమారుడు టీడీపీ నాయకుడు పెతకం శెట్టి శ్యాం సుధాకర్ ఆధ్వర్యంలో 89వ వార్డ్ ఎల్లపువాణిపాలెంలో నిర్వహించారు. అప్పారావు విగ్రహానికి గణబాబుతో పాటు పలువురు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్నానికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. జనం కోసం పనిచేసిన నాయకుడని ప్రజలు ఎప్పుడూ మర్చిపోరని ఘనబాబు అన్నారు. తన తండ్రి స్ఫూర్తితో ప్రజలకు తమ వంతు సాయం అందిస్తున్నామని శ్యాం సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీనివాసరావు, దాని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఒక వీరాభిమానిగా, ప్రత్యేకించి మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మెలిగినటువంటి వ్యక్తి పెద్దపెట్టి పీటీ చేసే పరిపక్షం జగ్గప్పారావు గారు 66వ జయంతి యాత్రా ప్రతి సంవత్సరం ఆయన బతుకు రోజున ఈరోజు ఇలా మా భవన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో మరియు ఉత్తర వైకాపా కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, రొంగలి జగన్నాథం తదితరులు పాల్గొని కేక్ ను కట్ చేశారు. విశాఖ అభివృద్ధికి విజయసాయిరెడ్డి చేసిన కృషిని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో దాడి సత్యనారాయణ, అనిల్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారు పుట్టిన రోజు వేడుకలు నాతో జరుపుకోవడం చాలా సంతోషం. బడుగు బలహీన జగదీష్ గారు, బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న కార్యక్రమాల్ని ప్రజలకి చేరువయ్యే కార్యక్రమాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి విశాఖ అభివృద్ధికి ఎంపీ విజయసాయిరెడ్డి ఎంతో కృషి చేస్తారని విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. జీవీఎంసీ 32వ వార్డ్ అల్లిపురంలో వార్డు వైకాపా అభ్యర్థి మోలే రామరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ద్రోణంరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జన్మదిన సందర్భంగా ఈరోజు పేదలకు పంపిణీ కార్యక్రమానికి కూడా నిత్యావసర సరుకులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కార్యకర్తలకి, నాయకులకి, ఎందుకంటే పార్టీకి పట్టుకొమ్మలు వాళ్ళకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయసాయిరెడ్డి గారు చేస్తున్నటువంటి అవినీతి కృషికి ఇవాళ మనం అందరం కూడా అభినందించాలి. ఇవాళ రేపు 8వ తేదీన వాళ్ళు దాదాపు 174,000 మందికి విశాఖ నగరంలో ఇవాళ పట్టాలు పంపిణీ చేస్తున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయం నెరవేరు ఈ విధంగా జరుపుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఆయన జాతీయ స్థాయిలో విజయసాయిరెడ్డి గారు ఏ విధంగా అయితే వర్క్ చేస్తున్నారో ఆ విధంగా గుర్తించేసి మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మన జాతీయ నాయకులు కానీ, ఇక్కడ వార్డు నాయకులు కానీ, సిటీ నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, అన్ని విధాలుగా ఉత్తరాంధ్ర ప్రజానీకం అంతా కూడా ఆయనకు ఎన్నో విధాలుగా ఆయన సేవలు అందిస్తూ జీవీఎంసీ 37వ వార్డు రెల్లి వీధిలో ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.
కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ వైకాపా నేత జెర్రిపోతుల ప్రసాద్ కేక్ కట్ చేశారు. పేదలకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డాది రాజు, పొక్కిన నూకరాజు రాజు తదితరులు పాల్గొన్నారు. ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు 108, 104 కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. జగన్మోహన్ గారు ఇచ్చిన 37వ వార్డు పోటీ చేస్తున్నాను. ఈ వార్డులోని మరి విజయసాయి రెడ్డి గారు సందర్భంగా సేవా కార్యక్రమం చేస్తున్నారు. డాక్టర్ జే ఎంపీ విజయసాయి రెడ్డి బర్త్డే ఒకే రోజు రావడం ఆనందంగా ఉందని వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే ఏసీఏ రెహమాన్ అన్నారు. జీవీఎంసీ 15వ వార్డు వైకాపా నాయకుడు కల్లేపల్లి సీతారామరాజు ఆధ్వర్యంలో ఎంపీ విజయసాయి రెడ్డి బర్త్డే వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి విజయసాయి రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ అభ్యర్థి సర్వేశ్వర రెడ్డి, గుత్తుల త్రిమూర్తి, శ్రీకాంత్, న్యాయవాది ఎస్ సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన పార్లమెంట్ సభ్యులైనటువంటి విజయసాయి రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు విశాఖపట్నం జిల్లాలో 27వ వార్డు పరిధిలోని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన విఐపీలు కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. ఈరోజు రాజకీయాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో రాజకీయ ప్రక్షాళన చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ రుగ్మతను వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చేయూత ట్రస్ట్, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాస ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 300 మంది ముస్లిం సోదరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వైకాపా రూరల్ జిల్లా అధ్యక్షుడు సర్గడం చినప్పల నాయుడుతో కలిసి ఎమ్మెల్యే నిత్యావసర సరుకులు అందజేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ పార్టీ అభివృద్ధికి విజయసాయి రెడ్డి నిబద్ధతతో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిప్రాజ్ అన్నారు. విజయసాయి రెడ్డిని పార్టీ శ్రేణులు ఆదర్శంగా తీసుకోవాలని చినప్పల నాయుడు అన్నారు. ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో అంగరంగ వైభవంగా విజయసాయి రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు అనుకోవడం జరుగుతున్నాయి. అయితే విజయసాయి రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ కరోనా విపత్తు సమయంలో ఎక్కడా కూడా వేడుకలు అనుకుంటూ చేయకూడదు, కేక్ కట్టింగ్స్ కానీ ఇతర ఆర్భాటాలకు పోకుండా ఈ ప్రభుత్వ నిర్ణయాల్లో కీలక బాధ్యత వహిస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు ముఖ్యంగా మన 3 జిల్లాలకు ఇన్ఛార్జ్, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలకు కూడా. ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, పార్టీ నాయకులకు కానీ ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే వారు సారథ్యంలో ఆ సమస్యను పరిష్కరి పార్టీలో క్రమశిక్షణ, నిబద్ధతకు ఎంపీ విజయసాయి రెడ్డి నిదర్శనమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విజయసాయి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సింహాచలం ఎస్సీ కాలనీలో బిద్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పలు సూచనలు అందిస్తూ పథకాల రూపకల్పనలో విజయసాయి రెడ్డి పాలు పంచుకున్నారని మంత్రి అన్నారు. సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాష్ట్ర అభివృద్ధి కోసం మరి ఎన్నో మన రాష్ట్ర సమస్యల్ని పార్లమెంట్ లో ప్రస్తావించినటువంటి ఉత్తమ పార్లమెంట్ జరిగింది. మరి పార్లమెంట్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా అని ఎప్పుడు కూడా ఒక్క రోజు కూడా ఆప్షన్ కాకుండా అటెండ్ అవుతారు. మరి గతంలో నేను ఆయన కూడా చాలా రోజులు, కొన్ని సో రోజులు పార్లమెంట్ సభలో పనిచేయడం జరిగింది. జీవీఎంసీ 32వ వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తానని టీడీపీ అభ్యర్థి రాజ్యలక్ష్మి అన్నారు. అల్లిపురంలోని రాచపోలమంబ ఆలయానికి కుర్చీలు, బెంచీలు విరళంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై వాటిని అందజేశారు. వార్డు నాయకులు, కార్యకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారాలు. ఇలా మన రాచపోలమంబ ఊరి దగ్గర నేను అమ్మవారికి ఈ బల్లలు కుర్చీలు ఇవ్వడం జరిగింది. అలాగే మా సార్ చెప్పాను, ఆయన చేతుల మీద ఇవ్వడం జరిగింది. ఈ గుడి కూడా బాగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. మన వార్డు ప్రజలు కూడా గుర్తించాలి, తల్లి గుడికి రావాలి, అభివృద్ధి చెయ్యాలి. మన గ్రామ అమ్మవారిని మనమే కాపాడుకోవాలి.
తల్లి చాలా జనాలు రాక బాగా బాధపడుతున్నారు. ఇక్కడ ఇబ్బంది కూడా అవుతుంది. మన వార్డు ప్రజలు ప్రతి ఒక్కరు ప్రతి మంగళవారం గుడికి రావాలని, గుడిని అభివృద్ధి చేయాలనేసి మన వాస్పల్లి గణేష్ కుమార్ గారు కూడా వచ్చారు. మీరు కూడా గుర్తించి మన వార్డు ప్రజలకు ఏ సమస్య ఉన్నా మేము ముందుండి చేయిస్తాం. జీవీఎంసీ 28వ వార్డు వైసీపీ అభ్యర్థి పల్లా అప్పలకొండ ఆధ్వర్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్డులో కేక్ కట్ చేసి ఆయన విశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. వార్డు ఇన్ఛార్జ్ పల్లా దుర్గ, చిన్నారావు, రాపాక శ్రీను తదితరులు పాల్గొన్నారు. కష్టపడి పనిచేసి ఈరోజు పార్టీ ఇంత ఉన్నత స్థితిలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య భూమిక పోషించినటువంటి పెద్దలు విజయసాయిరెడ్డి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో 104-108 అంబులెన్స్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ డాక్టర్స్ డే సందర్భంగా అత్యవసర వైద్య సేవలు ప్రారంభించడం ఆనందంగా ఉందని వెల్లడి. విశాఖ అభివృద్ధికి ఎంపీ విజయసాయిరెడ్డి ఎంతో కృషి చేశారు. ఆయన పుట్టినరోజు వేడుకలో జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. వైద్య ఆరోగ్య శాఖలో 388 కోట్లు స్కామ్ చేశారు. నగర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి ఆరోపణ. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్జీవీ న్యూస్.